నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు కే డివోషనల్. సృష్టిలోని 84 లక్షల జీవరాశుల చావు పుట్టుకలను నిర్దేశించే గ్రంథం చిత్రగుప్తుని చిట్ట అని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ పుస్తకంలో ఆయా జీవరాశుల జనన మరణాల సమయం కూడా ఉంటుందని పౌరాణిక కథనం. అసలు ఎవరి చిత్రగుప్తుడు, ఎక్కడి వారైనా? చిత్రగుప్తుని గురించి కొన్ని ఆసక్తి కలిగే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జీవుల సంస్కారాన్ని అనుసరించి వారి పాపపుణ్యాలను లిఖించాలని చిత్రగుప్తుని బ్రహ్మ ఆదేశించినట్లు బృహత్ బ్రహ్మ ఖండంలో ఉంది. యజ్ఞ యాగాదుల్లో హావిర్భాగాలు కూడా చిత్రగుప్తునికి చెందుతాయని పద్మపురాణం పేర్కొంటుంది. న్యాయ దేవతగా కూడా ఆయనను అభివర్ణించారు. యమ సంహితలో అత్యంత బాధ్యతాయుత విధుల్లో యమునికి సహాయం చేస్తూ ఉంటాడని ఉంది. జీవుల పుట్టుక నుంచి మరణం దాకా ప్రతి చర్యను నిగూఢంగా పరిశీలించి లిఖిస్తూ ఉంటాడు. శారీరక పాపాలతో పాటు మానసిక దోషాలను కూడా సంగ్రహించగలిగే అతీంద్రియ జ్ఞానం ఇతనికి ఉంది. చిత్రగుప్తుడు లెక్క తెల్చిన అనంతరం యమధర్మరాజు ఆత్మకు తగిన శరీరాన్ని నిర్ణయించి పునర్జన్మను ప్రసాదిస్తాడు. చిత్రగుప్తుని జననం వెనక రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక కథనం ప్రకారం చిత్రగుప్తుని జననం, వంశం, విధి నిర్వహణ గురించి పలు పురాణాలు చెబుతున్నాయి. సృష్టి ఆదిలో ఆయువు తీరిన జీవులన్నీ పరలోకం చేరాయి. పాపపుణ్య విచారణలో యముడు తీవ్ర గందరగోళానికి గురయ్యాడు. బ్రహ్మకు తన బాధను మొరపెట్టుకున్నాడు. బ్రహ్మ ఆలోచిస్తూ సమాధి స్థితిలోకి వెళ్లిపోవటంతో 11,000 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు ఆయన శరీరం నుంచి నడుముకు ఒక కత్తి కట్టుకుని, కలం కాగితాల కట్టను చేతుల్లో పెట్టుకుని ఒక దివ్య పురుషుడు ఉద్భవించాడు. బ్రహ్మ అతన్ని యమలోకంలో పద్దుల నిర్వాహకుడిగా నియమించాడు. అతనే చిత్రగుప్తుడు. ఇంకో కథనం ప్రకారం సూర్యవంశానికి చెందిన చిత్రుడు చాలా కాలం పాటు సూర్యుని ఆరాధించాడు. దానికి సంతోషించి సూర్యుడు సర్వజ్ఞత అనుగ్రహించాడు. ఆదిత్యుని అనుగ్రహాన్ని పొందినందున అతనికి చిత్రాదిత్యుడనే పేరు వచ్చింది. ఇలాంటి కార్యదక్షుడు తన దగ్గరుంటే బాగుంటుందని యముడు అనుకున్నాడు. చిత్రాదిత్యుడు సముద్ర స్నానానికి వెళ్లినప్పుడు యమదూతలను పంపి అతన్ని సశరీరంగా తన సదనానికి తెప్పించుకున్నాడు. గుప్తంగా తన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున చిత్రాదిత్యుడికే చిత్రగుప్తుడనే పేరు వచ్చింది. కార్తీక శుక్లపక్ష విధియను యమద్వితీయ అని కూడా అంటారు. ఇదే రోజు చిత్రగుప్త పూజను జరపాలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా ఉత్తర భారతదేశంలో వ్యాపారులు చిత్రగుప్త పూజను నిర్వహిస్తూ ఉంటారు. దీపావళి తర్వాత 2 రోజులకు వచ్చే యమద్వితీయ రోజున చిత్రగుప్తుని ప్రార్థిస్తారు. బీహార్లో జరిపే ఛత్ పూజ కూడా చిత్రగుప్తుడికి సంబంధించింది. ఎర్రటి వస్త్రంపై కలం, సిరాబుడ్డి, కత్తి, ఖాతా పుస్తకాలను ఉంచి పూజిస్తారు. చిత్రగుప్త పూజలో పసుపు, తేనె, ఆవాలు, అల్లం, బెల్లం, చక్కెర, గంధం, సింధూరం సమర్పిస్తారు. కేతువు అనుగ్రహం కోసం ఓం శ్రీ చిత్రగుప్తే నమః అనే మంత్రాన్ని జపిస్తారు. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.